ఇంతకుముందు మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో ఒకటి ఏర్పాటు చేశాము, ఇప్పుడు మళ్ళీ హెల్త్ ఎక్స్పో ఏర్పాటు చేశాము. ఈ రెండింటికి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు గారు వచ్చారు. ఆయన్ని ఈ కార్యక్రమానికి కూడా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు అమూల్యమైన సందేశం అందజేస్తారు. గద్దె రామమోహన్ రావు గారు ప్లీజ్ కమ్ సార్, రండి సార్ ప్లీజ్. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, పెద్దలు, పెద్దిరాజు గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు, ముఖ్య అతిథి అనే పదానికి న్యాయం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి దగ్గరగా పనిచేస్తూ మన కృష్ణా జిల్లానే భారతదేశంలోనే ఉన్నతమైన ప్రాంతంగా తీర్చిదిద్ది చక్కటి అవార్డును పొందిన మన కలెక్టర్ గారు లక్ష్మీకాంతం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఎండీ గారు నరసింహరాజు గారు, వెంకటకృష్ణ గారు, పర్వతనే వెంకటకృష్ణ గారు, సాయిబాబా గారికి, అదేవిధంగా సాయి గారు, కృచేవు గారు, డాక్టర్ గంగాధర్ గారు, వేదిక మీద ఉన్నతమైన వైద్య వృత్తిలో తమ ప్రత్యేకతను చాటుకుంటూ అనేక మందికి వైద్యాన్ని అందిస్తున్న ప్రత్యక్ష దేవుళ్ళు అని మేము పిలుచుకుంటాం. మరి వేదిక మీద ఉన్న డాక్టర్లందరికీ, ఇంకా ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించమని కోరుతూ అందరికీ, వేదిక మీద అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున కలెక్టర్ గారు చెప్పారు, అనేకమైన విషయాలు చెప్పారు. వైద్యం యొక్క ఇంపార్టెన్స్, లేదా మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, జీవితంలో అది ఎంత ముఖ్యమైన అంశం అని చెప్పడం జరిగింది. ఇవాళ వైద్యం, అదేవిధంగా విద్య, ఈ రెండింటినీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే ఒక మంచి కాన్సెప్ట్తో AP24x7 ఛానల్ వారు ఈ రెండు కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. గతంలో ఒక 15 నెలల రోజుల్లో విద్య కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానిలో పాల్గొనే అవకాశం నాకు కల్పించారు 24x7 ఛానల్ వారు. అదేవిధంగా ఈ రోజున మరొక ముఖ్యమైన కార్యక్రమం వైద్యం. ఉచితంగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నగరంలో ఉన్న ప్రముఖ వైద్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న విధానానికి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ వైద్యం ఎంత ఖర్చుతో కూడుకుందో, ఎంత అవసరమైందో మనందరికి తెలుసు. అలాంటి వైద్యాన్ని ఛానల్ వారు నిరంతరం అనేకమైన కార్యక్రమాల్లో, సొసైటీలో జరుగుతున్న విషయాలు, మంచి చెడుల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి మంచిని పెంచేందుకు, చెడును తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తున్న మరి ఈ ఛానల్కి, దానితోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీగా, ఒక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రత్యేకంగా అభినందించాలి. గతంలో విద్య గురించి కానీ, ఈ రోజున వైద్యం గురించి కానీ, రానున్న రోజుల్లో వ్యవసాయానికి కూడా అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చి మరి నరసింహరాజు గారు చెబుతున్నారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నామని. మరి ఇది కనీసమైన బాధ్యత. మన వృత్తిని, మన ఉద్దేశాన్ని సక్రమంగా చేసుకుంటూ సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఉన్నతమైన ఆశయం, ఉన్నతమైన లక్ష్యం. మరి ఈ లక్ష్యాన్ని వారు సమర్థవంతంగా చేపడుతున్నందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు, లేదా కృష్ణా జిల్లా ప్రాంతవాసులు, ఇవాళ రేపు కూడా కార్యక్రమం ఉంది,
విజయవాడ నగరంలో ఉన్న ఉన్నతమైన డాక్టర్లందరూ ఇక్కడ ఈ ఛానల్ చేపట్టిన 24x7 ఛానల్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారందరూ కూడా ఇక్కడ వేం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోమని నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్ని కొనసాగించే విధంగా ఈ ఛానల్ వారు మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ఛానల్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.